సమంత శకుంతల పాత్రకి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. శకుంతల అంటే అత్యంత సుందరమైన అందగత్తె ఆమె. అటువంటి అందగత్తె పాత్రని సమంత చేత చేయించడం అంటే ఏమాత్రం సరికాదు. ఏ నిత్యామేనన్ లాంటి వాళ్ళు లేకపోతే ఎవరైనా ఒక అందగత్తె లాంటి ఒక ఆర్టిస్ట్కి సరిపడుతుంది తప్ప, సమంత అనే ఆర్టిస్ట్ ఈ కాలం తాలూకా కథలకు సరిపడుతుంది తప్ప శకుంతలం లాంటి సినిమాకి సరిపడదు ఆమె. ఎట్టి పరిస్థితుల్లో కాదు, వాళ్ళతో పోలిస్తే హైలైట్స్ అల్లు అర్జున్ కూతురు హైలైట్. అదే చెప్తున్నాను, అల్లు అర్జున్ కూతురు హైలైట్ సినిమాకి నిజంగా ఆ 5 నిమిషాలు మినహాయిస్తే మిగతా సినిమాని చూడటానికి అంత ఏం సినిమా కాదు. గ్రాఫిక్స్ ఎలా ఉంది సార్ మరి? అబ్బో అబ్బే, 3D ఎఫెక్ట్లు కూడా ఏమీ లేవు. స్పెక్స్ పెట్టుకునే చేసి చూసాం కానీ 3D ఎఫెక్ట్ సినిమాలు చాలా ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ వేరుగా ఉంటాయి. ఇందులో చాలా మినిమం సమంతే బేసిక్ మైనస్ సినిమాకి. ఆయన 2 నిమిషాల క్యారెక్టర్, ఆయన ఎట్లాగైనా ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నటుడు, ఆయన క్యారెక్టర్కి ఆలోచించాల్సిన పని ఉండదు. ఆయన బాగా చేశాడు, ఆయన ఉన్న క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్. ఏదైనా మీరు సమంత వీరాభిమాని అని నాకు అర్థమవుతుంది ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా, కానీ నిజంగా సమంత సినిమాకి మైనస్ బాబు. ఎక్స్పీరియన్స్ కదా, ఎక్స్పీరియన్స్తో చేసింది బాగానే. ఆ డబ్బింగ్ అది బాగానే ఉంది కానీ ఆ క్యారెక్టర్కి సెట్ కాలేదు. ఆ కథ తెలియాలి, ఆ కథ తెలియాలి జనాలకి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఆ కథ లేదు కాబట్టి ఆ కథ జనానికి తెలియాల్సిన అవసరం ఉంది. కథలు చూపించాలన్న కోరిక మంచిది గుణశేఖర్ది, కానీ దానికి తగ్గ ఈ పాత్రలను ఎంపిక చేసుకోవటం అంత సమంజసంగా లేదు. సరి అయిన పాత్రధారులను ఎంపిక చేసుకొని చేసి ఉంటే ఇంకా బాగుండేది. దీన్ని 3D కాకుండా బ్రైట్నెస్ పెంచి సినిమా అంతా చాలా లో బ్రైట్నెస్తో చూపించారు. బ్రైట్నెస్ ఇంకా పెంచి 3D కాకుండా చూపించుంటే బాగుండేది.